వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడవ జాతీయ ప్లెనరీ గుంటూరుకు తిరుపతి నుంచి బయలుదేరుతున్నాం ఈ రోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అరాచక పాలన నిర్వహిస్తున్నారు ఏ వర్గం గాని ఏ ప్రజలు గాని సంతోషంగా లేరు దానిపైన అధినాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు దేశ చరిత్రలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్లెనరీలో మా నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు దిశా నిర్దేశం చేస్తూ రాబోయే రెండేళ్ల కాలంలో ప్రజలకు చేరువై అదే విధంగా ప్రజలందరితో మన్నల బొందుతూ ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు రాబోయే కాలం మనకు పోరాట కాలం ఖచ్చితంగా ఈ ప్లీనరీ ద్వారా కార్యకర్తలకు నాయకులకు నూతన ఉద్యోగం ఇచ్చి ఖచ్చితంగా జగన్ మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడమే ధ్యేయంగా కూడా పని చేస్తామనేసి ఈ రోజు గుంటూరు బయలుదేరడం జరుగుతుంది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో రావణ పరిపాలన జరుగుతా ఉండది ఈ రాక్షస పరిపాలన నుంచి విముక్తి కోసం గుంటూరులో ప్లేనరీ జరుగుతున్నది 8-9-2 తారీఖుల్లో ఆ తారీఖుల్లో జరిగిన ప్లేనరీ సమావేశంలో విస్తృతంగా రాజశేఖర్ చంద్రబాబు నాయుడు చేస్తున్న అరాచక పరిపాలన గురించి చర్చించి కొన్ని అంశాలను తీసుకోవడం జరుగుతున్నది ఆ చర్చల కోసమే మేమందరము ప్లేనరీకి బయలుదేరుతున్నాం ఈ రోజు రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్భంగా ప్లీనరీ సమావేశానికి విజయవంతం నడపడానికి తిరుపతి నుంచి సన్నద్ధమై కార్యకర్తలందరం అక్కడికి వెళ్తూ ఉన్నాం దిశానిర్దేశించడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి మనం ఏం చేయబోతున్నాం ప్రజలకు ఈ ప్రభుత్వం ఎంత మోసం చేసింది అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పథకాలు పెట్టినటువంటి పథకాలు ఏ విధంగా ఆయోగ్యతయోగంగా ముందుకెళ్ళాయో అవన్నీ కూడా ముందుకు చెప్పి రేపు జరగబోయే 19 ఎన్నికలకి ప్రజల్ని సన్నద్ధం చేయడానికి మేమందరితో సన్నద్ధమై ముందుకెళ్తున్నాం తప్పనిసరిగా ప్లీనరీని వేల మందితో విజయవంతం చేసి అక్కడ జరిగేటువంటి మా అధినాయకుడు ఇచ్చేటువంటి ప్లీనరీ సమావేశంలో ఇచ్చేటువంటి ఏదైతే ప్రజల కోసం మనం చేయదలుచుకున్నామో ఆరోగ్యదగినటువంటి పథకాలని ముందుకు తీసుకుపోవడానికి ప్రజల ముందు తీసుకుపోవడానికి మేమందరం సిద్ధమయ్యాం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి పార్టీ శ్రేణులమందరం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు మరి విజయవాడలో జరుగుతున్న ప్లీనరీ సమావేశాలకు వెళ్ళడం జరుగుతోంది ఇప్పటి వరకు 3 సంవత్సరాల కాలంలో ఎన్నో అబద్ధాల హామీలు ఇచ్చి ప్రజలందరికీ కూడా వెన్నుపోటు పొడిచి ఈరోజు ప్రజలను నట్టేట ముంచి దుర్మార్గపు పాలన చేస్తున్న చంద్రబాబు నాయుడు పరిపాలన మీద వ్యతిరేకత ఏ విధంగా ఉందో అదంతటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ రాజన్న రాజ్యం తీసుకురావడానికి ఏ విధంగా ముందుకు వెళ్లాలో దశ దిశ నిర్దేశం కోసం ఈరోజు ప్లీనరీ సమావేశాలకు వెళ్లడం జరుగుతోంది తప్పకుండా రాబోయే రోజుల్లో మరి ఇది ఎన్నికలకు సన్నద్ధం అవ్వడానికి కూడా ఒక సభ నిర్వహించుకోవడం అని కూడా చెప్పవచ్చు తప్పకుండా ఈ చంద్రబాబు నాయుడు ఏదైతే దుర్మార్గాలు చేస్తున్నాడో ఈ ప్రభుత్వం ఏదైతే అరాచకాలు చేస్తుందో ఈ అరాచకాలన్నింటినీ కూడా ప్రజాక్షేత్రంలో ఎండగడతాం తప్పకుండా వీరి తప్పులన్నింటినీ కూడా రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంది ఆ విధంగా వైఎస్ఆర్సీపీ అడుగులేస్తుంది శ్రేణులంతా కూడా ప్రజలకు అండగా నిలబడి పోరాడతారని జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్లీనరీ సమావేశం జరగబోతుంది దానికని మేము తిరుపతి నుంచి అందరం బయలుదేరుతున్నాము అక్కడికి వెళ్ళి ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళు తెలుసుకొని ఏది చేస్తే ఎలా చేస్తే మంచిది అనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా తీసుకురావాలి ఏ విధంగా అభివృద్ధి చేయాలి ఏ విధంగా చెడుని అనగదొక్కి మంచిని అభివృద్ధి చేయాలి ఏ విధంగా ప్రజలకి సేవ చేయాలి అనే విధంగా మేమందరం సమావేశమయ్యి ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళు తెలుసుకొని దాని ప్రకారంగా నడుచుకోవడం కోసం ఈ ప్లీనరీ సమావేశాన్ని ఏర్పాటు చేశాం ఈ చంద్రబాబు నాయుడు పరిపాలన అరాచకంగా ఉంది చాలా దారుణంగా ఉంది మహిళలకైతే మరీ ఘోర పరిపాలన చేస్తున్నాడు మహిళల కండ్లలో కన్నీళ్లు కాదు రక్తం కార్పిస్తున్నాడు అందుకని ప్రతిపక్ష నేత మన జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మరకు ప్లీనరీ సమావేశంకి రాష్ట్ర వ్యాప్తంగా బయలుదేరుతున్నాము మహిళలకంతా న్యాయం జరుగుతుందని న్యాయం చేస్తాడని జగనన్న కోసం మేమందరం అండ ఆదరగా నిలుస్తామని పోరాడడానికి బయలుదేరుతున్నాము